ఒప్పుకోవచ్చు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇన్ కాదు అదే డిలే చేద్దాం అనుకుంటున్నా ఎందుకని కాదు ఏం బయట ఇక్కడ ఒకరే ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని ఏం చేసిన మిగిలినంతా టీమ్ వర్క్ ఇది ఇట్స్ ఎ టీమ్ వర్క్ అందువల్లే సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు ఆయన ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తున్నారు ఎవ్రీథింగ్ మీరే చేస్తారు అని అంటారు చెప్పింది చేస్తారా లేదు అనుకుంటే మీ ఆలోచన విధానం ఉంటుంది దీంట్లో చెప్పిందే చేస్తాము దాంతోపాటు చుట్టూ ఉన్న టీంలో ఎవరు మెచ్యూరిటీ వాళ్ళకు ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆయన అవన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ లీడర్ది ఉంటుంది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు చేయడంలో నాకున్న ఒక ఐ థింక్ జర్నలిస్ట్గా చాలా కాలం ఉండడం ఓ 30 ఇయర్స్గా అబ్జర్వ్ చేస్తుండడం పాలిటిక్స్ను అంతకుముందు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇవన్నీ కూడా కొంత హెల్ప్ చేయొచ్చు కానీ బయట ఎందుకు అందరూ ఏమనుకుంటారు మొత్తం మీరే నడిపిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీరే మొత్తం అన్ని డిసైడ్ చేస్తుంటారు గవర్నమెంట్లో ఏమి రన్ చేయాలి ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వాలి టికెట్లు మంత్రులు ఎవరికి ఇవ్వాలి ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్ళాలి ఎవ్రీథింగ్ మీరే చెప్తారు గమనిస్తే ఇప్పుడే కాదు గతం నుంచి కూడా ఎప్పుడైనా ఒక సక్సెస్ అనేది షార్ట్ టైంలో ఎవరైనా తీసుకొచ్చుకుంటే నోబడీ వాంట్స్ ది వరల్డ్ డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ అందుకు వేరే రీజన్స్ ఏమున్నాయనేది సింప్లిఫై చేసి చూస్తారు అందువల్ల ఇతని వల్ల కాదు కలిసి వచ్చింది లేదంటే ఆ పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఉన్నారు అనే దాంట్లో అనడం తప్ప కానీ జనరల్గా ఏ నాయకుడికైనా ఒక కోటరీ ఉంటుంది ఒక 4-5 ఉంటారు కొంతమంది 10 ఉంటారు ఎక్కడ చూసినా ఏ దేశంలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కళ్ళే కనిపిస్తూ ఉంటారు ఎందుకు మిగిలిన అందరూ ఉన్నారు వీళ్ళు ఒకరు టీడీపీ నుంచి చేసిన దీనివల్ల నన్ను నా మీద పెట్టారు తప్ప నేను అక్కడ ఉన్నందువల్ల నా ప్రాక్సిమిటీ వల్ల ఎక్కువ కనపడవచ్చు ఇదే నేను దూరంగా ఉంటే అంత రాకపోవచ్చు వీళ్ళందరూ పని చేయకపోతే పార్టీ అయితే నడవదుగా ఆయన డైరెక్షన్స్ ఫాలో కాకపోతే